Honorable Speaker, sir, thank you so much. You have given the opportunity to me only. Sir, my straight question पूछूंगा sir, क्योंकि question के अंदर doctors का shortage और इसी पे था, मैं ज्यादा detail में नहीं जाऊंगा, जो detail है demands में बात करूंगा sir. मैं एक ही चीज पूछना चाह रहा हूं कि हुकूमत तेलंगाना ने, तेलंगाना बनने के बाद ये कहा था कि जितने भी गवर्नमेंट हॉस्पिटल्स है हम उसको अपग्रेड करेंगे, जो भी वैकेंसी फिल पोस्ट वैकेंट है उसको फिलफिल करेंगे. हम हुकूमत का वेलकम करें सर, बड़ी अच्छी बात है, खुशी की बात है. इससे पहले की हुकूमत आरोग्य श्री पे तवज्जो दे रही थी, मगर तेलंगाना हुकूमत ने केसीआर साहब की लीडरशिप के अंदर ये सोचा कि जितने गवर्नमेंट हॉस्पिटल है उसको अपग्रेड करेंगे. मगर अनफॉर्चुनेटली सर, आज गवर्नमेंट हॉस्पिटल अपग्रेड करने के लिए हमको डॉक्टर्स की, स्टाफ की और पूरे इंफ्रास्ट्रक्चर की जरूरत पड़ती है. मगर आज जो डॉक्टर्स की कमी की तरफ से सर, आज गवर्नमेंट हॉस्पिटल में काफी तकलीफ हो रही है सर. तो मैं आपसे ख्वाहिश करता हूं कि शहर हैदराबाद में सबसे बड़े दवाखाने सर, उस्मानिया हॉस्पिटल, गांधी हॉस्पिटल, नीलोफर हॉस्पिटल, निम्स हॉस्पिटल, एमएनजे कैंसर हॉस्पिटल और सरोजनी देवी आई हॉस्पिटल जैसे है, और उसके अलावा एरिया हॉस्पिटल, सब में वैकेंसी फुलफिल करने की जरूरत है. और डिमांड्स पे हम डिटेल में बात करेंगे, उस स्टेप में आप हमारे को डिटेल जवाब दीजिए. थैंक यू सो मच. థ్యాంక్ యూ సార్. సార్, ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్ ఒకసారి మీరు చూసినట్టయితే, వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ద లార్జ్ నంబర్ ఆఫ్ ద డాక్టర్స్, ఫిజిషియన్స్, సర్జన్స్ అండ్ పారామెడికల్ పోస్ట్ సార్ వేకెంట్. అయితే మరి క్వశ్చన్ ఏమో డివేట్ అయింది సార్. అలాంటప్పుడు మాకు ఆపర్చునిటీ రావడం లేదు. మీరు చాలా కేటగరికల్గా చెప్పారు, డివేట్ కాకుండా చెప్పని చెప్పారు. వారు మాట్లాడుతూ ప్రతిదాన్ని రాజకీయం చేయడము, పేపర్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ గవర్నమెంట్ అండ్ ట్రెజరీ బెంచ్ విల్ బీ హెల్ప్లెస్. అయితే నేను అడగది స్టూటిగా ఒకటే ప్రశ్న సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చెప్తా సార్, ఖైరతాబాద్ గురించి అడగనికనే లేశాను, ఖైరతాబాద్ గురించే లేశాను సార్. అయితే సార్, గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి మాట్లాడుతూ చెప్పడం జరిగింది, సర్కారు దవకాన్ల పరిస్థితి బాగాలేదు, ప్రజలు నేను రాని బిడ్డ సౌకారు దవకాన్ సర్కారు దవకాన్ కన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ ధీటుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని హాస్పిటల్స్ మనం ఇన్ని చేయడం జరిగింది. ఇందులో డాక్టర్స్ విషయంలో మనం అడుగుతున్న సందర్భంలో గౌరవ మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు చాలా స్పెసిఫిక్గా. డిఎంఓ వచ్చేసుకు అధికారాలు ఇచ్చారు, సుమారు 4401 వేకెన్సీస్ ఉన్నాయి, అవి పోస్ట్ ఫిల్ చేయాలన్నారు. అవి ఎప్పటి వరకు ఫిల్ అవుతాయి, అయిన దాంట్లో ఎన్ని ఫిల్ అయ్యాయి? రెండోది అధ్యక్ష, మా ఖైరతాబాద్లో నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుమారు 13 కోట్ల రూపాయలతో 50-bedded హాస్పిటల్ కట్టే జరిగింది. సుమారు 30-40 వేల మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్ వారు అక్కడికే వస్తారు. లేకపోతే ఏదన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉస్మానియా కానీ గాంధీకి పోవాలంటే అది చాలా దూరంగా ఉంది కాబట్టి పెరుగుతున్నటువంటి రద్దీ దృష్టిలో ఉంచుకొని అక్కడ కట్టడం జరిగింది. దాంట్లో కొంచెం ఫెసిలిటీస్ పెంచమని దాన్ని అప్పట్లో నేను అడిగినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే టైం బీయింగ్ వాళ్ళని పెట్టుకోవడానికి ఇచ్చాము. అది ఇంత ఇన్సూరెన్స్ వాళ్ళే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అలా కాకుండా దీన్ని మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకొని అక్కడ 50-bedded హాస్పిటల్ని కంటిన్యూ చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నారు. గౌరవ మినిస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.